నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో పంట పొలాలను పరిశీలించిన పవన్ చేతికి అంది వచ్చిన పంట తుఫాన్ కారణంగా తుడిచిపెట్టుకుపోవడం బాధాకరమన్నారు. తాను ఓట్ల సమయంలో వచ్చి వెళ్లే వ్యక్తిని కాదని, రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయం చేయనని, ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరారు పవన్. దాదాపు 12 లక్షల ఎకరాలు రైతాంగం వ్యవసాయం చేసే రైతాంగం నష్టపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి అండగా మేము ఉన్నామని చెప్పడానికి మీకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసేలాగా మీరు అంటే ఎకరాకి కంగిపాడు నుంచి ఉయ్యూరు ఏదైతే చెప్పేది ఇందాక కంకిపాడు దగ్గర ఆగినప్పుడు ఇదే సమస్యలు చెప్పారు. నాకు దాదాపు 1000 ఎకరాల ఆయకట్ట దగ్గర ఆగితే అక్కడ రైతులు చెప్పింది ఎకరాకి మా 30,000 ఖర్చు అయింది, ఇంకా దిగుబడి మొత్తం తీయడానికి ఇంకా 20,000 ఇంకా ఖర్చు 15,000 దాకా. ఇలాంటి పరిస్థితుల్లో తుఫాను వచ్చి మిగతా పర్యటన కూడా ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని మీకు అందరూ తెలియజేస్తున్నాను.